వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇచ్చారని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. టికెట్ కేటాయింపులో కేసీఆర్ కుటుంబం వాటా ఎంతో చెప్పాలన్నారు. ఇక్కడ వ్యతిరేకతను తట్టుకోలేకే కేటీఆర్ అమెరికా వెళ్లారని బండి సంజయ్ విమర్శించారు. చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని ఆ వ్యతిరేకతను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని సంధానిస్తున్నారు, కేసీఆర్ కుటుంబం సంధానిస్తున్నారు. ఇలా కేసీఆర్ కొడుకు ఎడికి వేండు, అమెరికా వేయండు, ఎది వేయండు, ఇలా వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏదో కుండి సాగు చెప్పి వెండి వచ్చానే. ఇలా వ్యతిరేకతను తట్టుకోలేకనే అమెరికా పోయింది ఆయన, కేసీఆర్ కొడుకు. అది వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మమ్మతో రాష్ట్రమంత్రి పంపించి ఏ నీకే టికెట్ మళ్ళా ఆయన వట్టిగా ప్రకటిస్తామని చెప్పి అంటున్నాడు. ఇలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇలా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే ప్రగతి భవన్ వేదికగా ఎమ్మెల్యేల సమావేశంలో దళిత బంధు విషయంలో 30% కమిషన్ తీసుకుంటున్నారు అనే విషయం వాస్తవమా కాదా? మరి అటువంటి 30% తీసుకున్న ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తాడు? అంటే కమిషన్ను ప్రోత్సహిస్తున్న లీడర్ కేసీఆర్. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబమే స్వయంగా కమిషన్ను అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే కుటుంబం అవినీతి కుటుంబం కాబట్టి. అంటే ప్రజలు ఇవాళ ఆశ్చర్యం, అరే ముఖ్యమంత్రి 30% కమిషన్ తీసుకుంటున్నారని చెప్పినాడు, వాళ్ళకేమన్నా టికెట్లు ఇచ్చాడు అంటే దానికి ముఖ్యమంత్రి కుటుంబం వాటా ఎంత?